Are you ready? ఈ రోజు మన ప్రసంగం అంశం యేసయ్య మన కొరకు నూతన క్రియ చేయును. ఈరోజు మన ప్రసంగం అంశం యేసయ్య మన కొరకు నూతన క్రియ చేయును. యెషయా గ్రంథం 43:19 ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దాన్ని నాలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగ జయిచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. బుక్ ఆఫ్ ఐజయా 43:19 బుక్ ఆఫ్ ఐజయా 43:19 సి ఐ ఆమ్ డూయింగ్ ఎ న్యూ థింగ్, నౌ ఇట్ స్ప్రింగ్స్ అప్, డూ యు నాట్ పర్సీవ్ ఇట్. ఐ ఆమ్ మేకింగ్ ఎ వే ఇన్ ద విల్డర్నెస్ అండ్ స్ట్రీమ్స్ ఇన్ ద వేస్ట్ ల్యాండ్. దేవాది దేవుడు తన ప్రజలకు వాగ్దానం ఇస్తున్నాడు, నేనొక నూతన క్రియ చేయబోతున్నాను, నేనొక నూతన కార్యము చేయబోతున్నాను. సి నువ్వు చూడు, దేవాది దేవుడు మనకు తెలియపరిచేది ఏంటంటే చూడండి, అంతరంగ నేత్రాలతో మీరు చూడండి, నూతన క్రియ ఆయన చేయబోతున్నాడని. కానీ పరిస్థితులన్నీ మనకి ఏం చెప్తాయంటే ఇంకేం నూతన క్రియ, ఇలా ముందుకు సాగాలే తప్ప. కానీ నువ్వు ఏమైతే చూస్తావో అదే నువ్వు పొందుకుంటావు. వాట్ యు సీ ఈజ్ వాట్ యు గెట్. నువ్వు ఏమైతే చూస్తావో అదే నువ్వు పొందుకుంటావు. ఈరోజైన విశ్వాసముతో నీ అంతరంగ నేత్రాలతో చూడు, నీ కుటుంబములో ఒక నూతన క్రియ ఆయన చేయబోతున్నాడని, మన పరిచర్యలో ఆయన ఒక నూతన క్రియ చేయబోతున్నాడని. ఈరోజు నువ్వు వాక్యం వింటుండగా, ఆదివారం మందిరములో కూర్చొని వాక్యం వింటుండగా, స్క్రీన్ ముందల ఇంటిలో నువ్వు కూర్చొని వాక్యం వింటుండగా, నూతన క్రియ ఆయన చేయబోతున్నాడని విశ్వాసముతో చూడు. యాకోబు అభివృద్ధి పొందుతున్నాడని అంతరంగ నేత్రాలతో చూశాడు, ఆయన పొందుకోగలిగాడు. ఈ రోజున నజరేయుడైన యేసయ్య అధికారం గల నామములో నువ్వు చూడు, దాన్ని నువ్వు పొందుకో. ఆయన నూతనమైన క్రియ ఎలా చేస్తాడో చూడండి, అనేకమైన విధాలుగా చేస్తాడు. కానీ ఈ సందర్భ ప్రకారం, యెషయా గ్రంథం 43 సందర్భ ప్రకారం ఎలా చేస్తాడు చూడండి. మొట్టమొదటిగా ఏ న్యూ వర్డ్, నూతన వాకు నీకు అందిస్తాడు. నువ్వు వెళ్తున్న పరిస్థితిలో నీకు ఒక నూతన వాకు అందిస్తాడు. ఆదికాండం 1:1 ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించాను, భూమి శూన్యంగా నిరాకారంగా ఉండేను, జలముల పైన చీకటి అల్లాడుచుండగా జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుచుంది. అక్కడ ఒక నూతన వాక్కు పలికాడు, చీకటిలో అంధకారములో శూన్యములో ఒక వాక్కు పలికాడు. అదేంటి తెలుసా? ఏ న్యూ వర్డ్, లెట్ దేర్ బీ లైట్, వెలుగు కలుగును గాక. ఈరోజున నీ జీవితంలో కూడా ఎప్పుడు వింటున్న మాట కాదు, ఒక నూతన వాక్కును వినబోతున్నావు. యోబు ప్రతిరోజు ఒక మాట వినేవాడు, గాడిదలు చచ్చిపోయినాయి, మళ్ళా మరుసటి రోజున ఆ పశువులు చనిపోయినాయి, మరుసటి రోజున గొర్రెలు చనిపోయినాయి, మరుసటి రోజున మేకలు చనిపోయినాయి, ఆ తర్వాత ఒంటెలు చనిపోయినాయి. ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వింటూ ఉండేవాడు. ఇక అతి భయంకరమైన బ్యాడ్ న్యూస్, నీ 10 పిల్లలు మరణించారు. ప్రతిరోజు అటువంటి వాకు వింటుండగా నింద వాకులు, 4 బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు కూడా పలికే వాకులు, అందువలన ఇలా జరిగింది. కానీ ఒక నూతన వాక్ విన్నాడు, దేవుడు యోబును దర్శించబోతున్నాడు. హల్లెలూయా. ఆ వాకు ఏ న్యూ వర్డ్. ఈ రోజున కూడా నీ జీవితంలో కూడా ఒక నూతన వాకును వినబోతున్నావు. నీ ఇంటిని నేను దర్శించబోతున్నా, ప్రైజ్ ద లార్డ్. నీ బిడ్డని నేను స్వస్థపరచబోతున్నా, ప్రైజ్ ద లార్డ్. నీ కుమార్తెను అల్లుణ్ణి కలపబోతున్నా, ప్రైజ్ ద లార్డ్. నీ ఆర్థిక స్థితికి నేను మార్పు తీసుకురాబోతున్నా, ప్రైజ్ ద లార్డ్. నీ ఇంటి వారందరూ దేవుని యందు విశ్వాసం ఉంచబోతున్నారు, రక్షించబడతారు. హల్లెలూయా. హల్లెలూయా. బాప్టిజం తీసుకుంటారు, మన మందిరానికి వాళ్ళు రాబోతున్నారు. హల్లెలూయా. ఏ న్యూ వర్డ్. ఈ రోజున నష్టపు వాక్కులు విన్న నువ్వు, అపజయపు వాక్కులు విన్న నువ్వు, శాపనార్థ వాక్కులు విన్న నువ్వు, నీ పరిస్థితి ఇంతే అన్న వాక్కులు విన్న నువ్వు, ఒక నూతన వాక్కును ఈ రోజున వింటున్నావు. అది ఏంటి తెలుసా? దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. హల్లెలూయా.
నేను ఒక సాక్ష్యం విన్నాను. ఆ సహోదరుడు ఇలా సాక్ష్యం చెప్తున్నాడు. అతని పేరు అలెగ్జాండర్. నాన్నగారు అమ్మగారు విడిపోయారు, వారి వారి మార్గంలో తిరుగుతున్నారు. నాయనమ్మ ఈ అలెగ్జాండర్ మనవడి యొక్క బాధ్యతను తీసుకుంది, ప్రేమతో పెంచుతుంది. గారాభం ఎక్కువైపోయింది. 12 సంవత్సరాలకే ఆ ఇంటిలో ఈ ఇంటిలో దొంగతనం చేయడం ప్రారంభించాడు. కానీ ఆ మామను చూసి తండ్రి ఉన్నా తల్లి ఉన్నా వాళ్ళ సంరక్షణలో పెరగట్లేదు గనక తండ్రి లేనోడు తల్లి లేనోడు అని చెప్పి ఆ మామను చూచి ఈ బాబుని ప్రేమతో చూసేవాళ్ళు, ఆ వీధిలో ఉన్నవాళ్ళు కూడా అలా అలవాటైపోయి ఇప్పుడు దేనికి మారిపోయాడంటే డ్రగ్స్కి అలవాటు పడిపోయాడు, తాగుడికి అలవాటు పడిపోయాడు, సిగరెట్కి అలవాటు పడిపోయాడు. డబ్బులు ఇచ్చేవాళ్ళు లేరు. ఈయన పాపపు అలవాట్లకి నాయనమిచ్చే డబ్బు సరిపోట్లా, తద్వారా ఒక ధనవంతుణ్ణి ప్రఖ్యాతిగాంచిన వాడిని తన 16 ఏటన పొడిచాడు. దేవుని మహాకృప, ఆయన మరణించాల, కానీ ఆయన ధనవంతుడు ప్రఖ్యాతిగాంచినోడు గనక అతనికి 21 సంవత్సరాలు శిక్ష పడేటట్టు చేశాడు. అతని పలుకుబడి, అతని రికమెండేషన్ ఉపయోగించి, డబ్బు ఉపయోగించి 21 సంవత్సరాలు జైలు పడేటు చేశాడు. జైల్లోకి వెళ్ళాడు. అంతే, తన జీవితం ఇలాగ అయిపోయిందేంటి? ఒక పక్కన నాన్న లేడు, ఒక పక్కన అమ్మ లేదు, నాయనమ్మ పెంచుతుంటే నా బతికేంటి ఇలాగైపోయింది? కలవరం, వేదన, డ్రగ్స్ అందట్లా, మత్తు పానీయాలు అందట్లా, సిగరెట్ అందట్లా, పిచ్చెక్కినట్టు అయిపోతుంది. ఏదన్నా సింహాన్ని బోనులో ఉంచే ఎలాగైతే అటు ఇటు తిరుగుతుందో అలా పిచ్చొచ్చినోళ్ళలాగా తిరుగుతుండేవాడు. అలా ప్రతిరోజు జరుగుతుండగా కొన్ని రోజులైనాయి, కొన్ని వారాలైనాయి, కొన్ని నెలలున్నాయి. ఆఫీసర్లు మారుతూ ఉంటారు. ఒక ఆఫీసర్ గారు వచ్చారు, మిగతా ఆఫీసర్ వలె కాదు. ఆయన ముఖములో సంతోషం కనబడుతుంది, ఆయన ముఖములో కంగారు కనబడట్లా, ఆయన ముఖములో ప్రేమ కనబడుతుంది. ఒకరోజు ఈ ఆఫీసర్తో అడిగాడు, సార్, అనేక మంది ఆఫీసర్లు చూశాను, పోలీస్ అధికారులు చూశాను, కానీ వాళ్ళ ముఖములో ప్రశాంతత కనబడట్లా, వారి ముఖములో ఆనందం కనబడట్లా, కానీ మీ ముఖములో ఒక ప్రశాంతత, ఒక ఆనందం. అంటే మీకేం కష్టాలు లేవా? మీకేం ఇబ్బందులు లేవా? వారేంటి, వాళ్ళకి అన్ని కష్టాలు ఉన్నాయా? వారికి అన్ని ఇబ్బందులు ఉన్నాయా? మీరు ఎందుకని ఇంత ప్రశాంతత ఉండగలుగుతున్నారు? ఆయన చెప్పిన మాటకి వెంటనే ఆ పోలీస్ ఆఫీసర్ తన క్యాబిన్లో ఉన్న బైబిల్ను తీసి ఇతనికి అందించాడు. అలెగ్జాండర్ 16-17 సంవత్సరాల మధ్యలో ఉంది ఇప్పుడు ఆయనకి. ఆయనకి ఆ బైబిల్ అందించాడు. ఇది చదువు, ఈ బైబిల్లో ఉన్న వాక్యం ద్వారా నాకు ప్రశాంతత కలిగింది, నీకు కూడా ప్రశాంతత కలుగుతుంది. అంతే, బైబిల్ చదవటం ప్రారంభించాడు. కొన్ని అర్థమైన, కొన్ని అర్థం కాల పక్కన పెట్టేశాడు. మళ్ళా చదివాడు, మళ్ళా పక్కన పెట్టేశాడు, మళ్ళా చదివాడు, మళ్ళా పక్కన పెట్టేశాడు. అలా పక్కన పెట్టేసి ఆ బైబిల్ని తన ఒడిలో ఉంచుకున్నాడు. ఒక వెలుగు గదిలో ప్రత్యక్షమైంది. ఆ వెలుగు గదిలో ప్రత్యక్షం అవగా ఒక స్వరం విన్నాడు, ఫాలో మీ, నన్ను వెంబడించు. ఒక నూతన వాక్కు విన్నాడు, ఆశ్చర్యపోయాడు. ఫాలో మీ ఎవరు? పోలీస్ ఆఫీసర్తో చెప్పాడు. తర్వాత వారం ఆయన వచ్చాడు, సార్, మీరిచ్చారు బైబిల్, కొంచెం చదివా పక్కన పెట్టా, కొంచెం చదివా పక్కన పెట్టా, కొంచెం చదివా పక్కన పెట్టి నా ఒళ్ళో పెట్టుకున్నా, కానీ వెలుగు నా పక్కన ప్రత్యక్షమై ఒక స్వరం వినబడింది. అది ఏంటి తెలుసా? ఫాలో మీ. వెంటనే ఆయన చెప్పింది, యేసుప్రభు వారు లోకానికి వెలుగై ఉన్నాడు, ఫాలో మీ అని చెప్పింది యేసయ్యే. ఆ బైబుల్లో ఉన్న యేసయ్య ఏంటి? బైబుల్లో ఉన్న యేసయ్య మాట్లాడతాడా? మాట్లాడతాడు. పేతును చూసన్నాడు, ఫాలో మీ. మత్తని చూసన్నాడు, ఫాలో మీ. అలాగే నిన్ను కూడా చెప్పాడు, ఫాలో మీ. ఆ జైల్లో కూర్చొని అనుకున్నాడు, దేవుడా, నువ్వు నన్ను వెంబడించమంటున్నావా? నేను ఒక వ్యక్తిని హత్య చేశా, కానీ నీ కృపే అనుకుంటా ఆయన మరణించకుండా ఉండటం. నేను 16 సంవత్సరాలకే నా శరీరాన్ని పాడు చేసుకున్నా, ఇలాంటి వాణ్ణి నన్ను ఫాలో మీ, ఏ న్యూ వర్డ్. ఎవరు కూడా నన్ను వెంబడించమని ఎవరు అనలా, నువ్వే అడిగావు నన్ను వెంబడించమని. నేను నిన్ను వెంబడిస్తా, కానీ నాకు 21 సంవత్సరాలు జైలు శిక్ష, దీన్ని తగ్గించవా? నేను దీన్ని తగ్గించవా? ఆ పోలీసర్ ఆఫీసర్తో అన్నాడు, సార్, ఈఎస్ఐయా నాకు 21 సంవత్సరాల నుండి తగ్గిస్తాడా? దేవునికి ప్రార్థన చేయి, దేవుని మీద ఆశ్రయించు, నన్ను వెంబడించమని అన్నావు అయ్యా, నేను నిన్ను వెంబడిస్తా, నాకు ఈ శిక్ష తగ్గాలి అనగానే కొన్ని నెలలైనాయి, కొన్ని రోజులు అయినాయి,
కోర్టుకి వెళ్లాల్సి వచ్చింది. కోర్టుకి వెళ్తుండగా అక్కడ ఒక నూతనమైన జడ్జి వచ్చాడు. ఆ ఫైల్స్ చూశాడు, మిగతా పాత ఫైల్స్ చూశాడు, అన్ని ఫైల్స్ చూశాడు. ఆ లాయర్ చెప్పింది విన్నాడు, ఈ లాయర్ చెప్పింది విన్నాడు. ఇంకా ఈయన మేజర్ కాదు, ఈయన మైనరే, ఆ వ్యక్తి మరణించాలా, ఇతనికి శిక్ష తగ్గిస్తానా అని చెప్పి 9 సంవత్సరాలకు శిక్ష తగ్గించేశాడు. బోన్లో ఉంచుని ఏడవటం ప్రారంభించాడు, మహాదేవా, నేను మందిరంలో కాదు ప్రార్థన చేసింది, నేను చెరసాలలో నన్ను ఒంటరిగా ఉంచిన సెల్లో నీకు దగ్గర ప్రార్థన చేశా, నా ప్రార్థన ఆలకించిన మహాదేవా, నా బతుకంతా నిన్ను వెంబడిస్తా. 9 సంవత్సరాల శిక్ష అనుభవించినాక బయటికి వచ్చాడు అలెగ్జాండర్. ఈ రోజున పాస్టర్గా మారాడు. నాయన మా సంఘానికి వస్తుంది, పిన్ని ఆ సంఘానికి వస్తుంది. అనేక 100ల మంది యవనస్తులను, ఇలాంటి వారిని ఆయన దేవుని వైపు తిప్పుతున్నాడు. అందరికీ చెప్పింది, వీ షుడ్ ఫాలో జీసస్, మనం యేసయ్యని వెంబడించాలి. ఒక నూతన వాక్కు, హల్లెలూయా. ఈ రోజున నీ జీవితంలో అర్థం కాని జీవితం నువ్వు చేస్తున్నావా, ఈ రోజున నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నేను ఒక నూతన వాకు నీకు అందిస్తున్నా. హల్లెలూయా. ఆయన కుమారుడైన, యేసయ్య కుమారుడైన నా ద్వారా నీకు ఒక నూతన వాకును ఆయన అందిస్తున్నాడు. హల్లెలూయా.